الصالحة نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فاذكروني أذكركم واشكروا لي ولا تكفرون وقال في موضع آخر إن في ذلك لآيات لكل صبار شكور الحمد لله ثم الحمد لله الله قرآن గ్రహాల తోటి మరొక్క మారు మనం సమావేశమయ్యే మన ప్రాంతీయ భాషలో ధార్మిక సందేశాన్ని వినే సువర్ణ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానాహు వతాలా మనకు ప్రసాదించాడు. దీనికి గాను మనం అల్లాహ్ సుబ్హానాహు వతాలాకు వేల వేల కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనం కాసింత గతాన్ని నెమరు వేసుకున్నట్లయితే శుక్రవారం నాడు దాదాపు అన్ని మసీదుల్లోనూ జుమా నమాజు నిలిపివేయబడినాక దుర్భర వాతావరణం కూడా నెలకొంది. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానాహు వతాలా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే అనేక మంది మన సన్నిహితులు, ఆప్తులు, బంధువులు ఏడాది క్రితం మనతో పాటు ఉండేవారు. అయితే అల్లాహ్ విధిరాతకు లోబడి కరోనా మూలంగా చాలా మంది మనకు దూరమైపోయారు. ఈరోజు మనం శ్వాస పీల్చుకుంటున్నాము, బతికి ఉన్నాము అంటే అది కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానాహు వతాలా కృప మాత్రమే, ఆయన కారుణ్యం మాత్రమే. వలౌలా ఫద్లుల్లాహి అలైకు, అల్లాహ్ కృపా కటాక్షాలే కనుక మన మీద లేకపోయినట్లయితే బహుశా మనం సైతం ప్రజల బతికి ఉన్న ప్రజల జాబితా నుండి తొలగించి వేయబడేవాళ్ళం. అల్హమ్దులిల్లాహ్. అలాగే ఇన్ని రోజుల తర్వాత కువైట్ లో నివసించే ప్రవాస భారతీయుల కోసం, ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కోసము తెలుగు భాషలో ప్రసంగించుకునే వెసులుబాటు కల్పించిన వజారతుల్ ఔకాఫ్ షూరుల్ ఇస్లామియా, అలాగే మస్జిదే కబీర్కి సంబంధించినాక సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా వారి కోసం సైతం మనం అల్లాహ్తో దువా చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అలాగే కువైత్ రాజ్యం ఎప్పుడు సస్యశ్యామలంగా సురక్షితంగా ఉండాలి అని
అల్లాహ్ సుబ్హానహు వ తాలా కృపా కటాక్షాలు కువైత్ రాజ్యం మీద కురుస్తూ ఉండాలని, అల్లాహుమ్మ జఅల్ హాదల్ బలద ఆమినన్ ముత్మయిన్నన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో మనం దీనాతి దీనంగా దువా కూడా చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అభిమాన మిత్రులారా, నేటి మన అంశం ఏమిటంటే కృతజ్ఞత, ఘనత మరియు ప్రతిఫలం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఫద్కురూని అజ్కురుకుం వష్కురూని వలా తక్ఫురూన్, మీరు నన్ను స్మరించండి నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, మీరు నా యెడల కృతజ్ఞత కలిగి ఉండండి, అవిధేయతకు పాల్పడకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెబుతున్న మాట, ఇన్న ఫీ దాలిక లఆయాతిల్ లికుల్లి సబ్బారిన్ షకూర్, జరిగిన ఈ ఏడాది సంఘటన ఏదైతే ఉందో, దాదాపు ఏడాదిన్నర సంఘటన ఏదైతే ఉందో సుదీర్ఘకాలం, ఈ సుదీర్ఘకాలంలో ఎవరి ఎవరి ఇళ్లలో వారు బందీలయ్యారు, కనుక సాంఘిక జీవనం అనేది ఏమిటి, దాని విలువ ఏమిటి, దాని అవసరం ఏమిటి అనేది మనం ఈ మధ్య కాలంలో బాగా మనకు అర్థమై ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమంటున్నాడు, ఈ యొక్క సంఘటనలన్నిటిలోనూ ఓర్పు సహనం పాటించే వారి కోసము, కృతజ్ఞత కలిగి జీవించే వారి కోసము అనేక నిదర్శనాలు ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. కనుక మనం ఈరోజు కృతజ్ఞతకు సంబంధించిన కొన్ని విషయాల్ని ముక్తసరిగా ఇన్షాల్లా తెలుసుకుందాం. ఎందుకంటే పరిపూర్ణ స్థాయిలో మనం అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ యొక్క గుణాల్లోని ఒక గుణం ఏంటంటే ఆయన పేరు షకూర్ అలాగే షాకిర్. అదే గుణం అనేది దాసుల్లో ఉంటే వేరే అర్థం ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెందినది అయితే వేరే అర్థం. ఉదాహరణకు షుకుర్ అనేది మనలో ఎలా ఉండాలి అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకు ప్రసాదించిన వరానుగ్రహాల్ని మనం అంగీకరించడంతో పాటు మన హృదయం అల్లాహ్ యెడల కృతజ్ఞతా భావంతో నిండడంతో పాటు ఆ వరాలను మనం ప్రస్తావించడంతో పాటు ఆయన ఆదేశాలకు అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం చెయ్యాలి, అప్పుడే షుక్ర్ అనేది నెరవేరుతుంది. అదే అల్లాహ్ సుబ్హానహు వ తాలా గుణమైనప్పుడు మనం రవ్వంతటి కర్మ చేస్తాం, అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన కృపతోటి తన కారుణ్యంతో కొండంతటి పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. అంటే అల్లాహ్ మన శ్రమను గుర్తించాడు, మన దాస్యాన్ని అల్లాహ్ గుర్తించాడు, మన ఆ సత్కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వీకరించాడు. స్వీకరించడమే కాకుండా అల్హమ్దులిల్లాహ్ ఇబ్బడి ముబ్బడిగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన యొక్క కృపావర్షాన్ని మన మీద కురిపించాడు. కనుక అభిమాన సోదరులారా, ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు షుక్రికి నిర్వచనం చెప్తూ చెప్పిన మాట ఏమిటంటే, అష్షుకురు జుహూరు అస్రి నియామతిల్లాహి అలా లిసాని అబ్ది సనాఅన్ వ ఇతిరాఫ వ అలా ఖల్బిహి షుహూదన్ వ మహబ్బ వ అలా జవారిహి ఇన్కియాదన్ వ తాఅ. సుబ్హానల్లాహ్. షుక్ర్ అంటే అల్లాహ్ అనుగ్రహాల అంగీకారం అనేది ప్రశంస రూపంలో దాసుని నోట నుండి వెలువడాలి, అల్హమ్దులిల్లాహ్ అనాలి దాసు. అలాగే అతని హృదయం అల్లాహ్ అనుగ్రహాలకి గాను సాక్ష్యంగా ఉండడంతో పాటు అల్లాహ్ ప్రేమతో అది పొంగి పొర్లాలి. అలాగే అతని అవయవాలు, శరీర అవయవాలు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆదేశాల ముందర బేషరతుగా లొంగి విధేయత మార్గాన అవి పయనించాలి. సుబ్హానల్లాహ్. కనుక అభిమాన సోదరులారా, ఈ మూడు విషయాలనేవి మనలో చోటు చేసుకున్నాయి అంటే మనం అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు కృతజ్ఞత చెల్లించిన వారమవుతాము. కనుక అర్కాన్ షుక్ర్ని మనం తీసుకున్నట్లయితే మొదటిది అల్ ఇఅ'తిరాఫు బిన్నిఅమ, అల్లాహ్ సుబ్హానహు వ తాలా అనుగ్రహాలు మన మీద ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వమా బికుమ్ మిన్ నిఅమ ఫమిన్ అల్లాహ్,
మీకు ప్రాప్తమైన ఏ చిన్న పెద్ద అనుగ్రహమైనా సరే ఎవరి తరపు నుంచండి అల్లాహ్ సుబ్హానాహు తాలా తరపు నుంచి అలాగే అల్లాహ్ సుబ్హానాహు తాలా శ్రవిస్తున్న మాట وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا అల్లాహ్ యొక్క వరానుగ్రహాలను లెక్కించదలిచిన లెక్కించ సాధ్యం కాని అంత సంఖ్యలు అవి ఉంటాయని అల్లాహ్ సుబ్హానాహు తాలా శ్రవిస్తున్నారు కనుక మనకు ప్రాప్తమై ఉన్న ఏ విషయమైనా సరే అల్లాహ్ అనుగ్రహంతోనే కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్రవించిన మాట ఒక సందర్భంగా ప్రయాణ సందర్భంగా వాన కురిచింది రాత్రి సమయంలో ఉదయం చేశారు కనుక ఆ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మాటను తెలియజేస్తున్నారు మన్ కాల ముతిన్నా బిఫదలిల్లాహి వ రహ్మతి ఫదాలిక ముమినున్ బి వ కాఫిరున్ బిల్ కవాకిబ్ ఈ రాత్రి వాన కురిచింది చెప్పిన వాళ్ళు అనేక రకాల మాటలు చెప్పారు ఎవరైతే అల్లాహ్ కృపానుగ్రహాలతో వాన కురిచింది అన్నారో వారు అల్లాహ్ను విశ్వసించిన వారయ్యారు అలాగే నక్షత్రాలను తిరస్కరించిన వారయ్యారు మరెవరైతే ఫలానా నక్షత్రం కారణంగా దీని కారణంగా దాని కారణంగా వాన కురిచిందని చెప్పారో వారు ఆ నక్షత్రాలను విశ్వసించారు నన్ను వారు తిరస్కరించారు కనుక అభిమాన సోదరులారా నేడు మనకు ప్రాప్తమైన ఆరోగ్య వాతావరణం గాని ఆస్తిపాస్తులు గాని సంతానం సంపద గాని ఇవన్నీ ఎవరి కృపా ప్రసాదం అంటే కేవలం అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ది రెండవది ఏంటండి అత్తహదీసు బిన్యామ అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మనకు ప్రసాదించాడు అంగీకరిస్తున్నాం అయితే దాన్ని మనం ఏం చేయాలి గొప్పగా మనం చెప్పుకోవాలి గొప్పగా మనం చెప్పుకోవాలి ఈ రోజు ఆరోగ్యం బాగున్నా ఆస్తిపాస్తులు బాగున్నా అడిగితే అసంతృప్తితో కూడిన సమాధానం మనకు లభిస్తుంది అల్హమ్దులిల్లాహ్ అన్న మాట చాలా తక్కువగా మనం వింటాం కారణం ఏమిటి గమనించండి ఒక చోట మనం ఐదుగురమో పది మందో పురోగయ్యామంటే ఓ పది నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత మనం ఏం చేస్తామంటే నా జీవితంలో ఇది లేదు అది లేదు ఈ కొరత గురించి మాట్లాడుకుంటామే గాని మనకు ప్రాప్తమైన అనుగ్రహాల గురించి మనం మాట్లాడము కనుక మనకు ఇదే సమయంలో ఓ 2 కోట్లు ఇస్తాం 2 కళ్ళు ఇచ్చేయండి అంటే సిద్ధమవుతామండి అలాగే 2 చేతులు ఇచ్చేయండి అంటే సిద్ధమవుతామా 2 కాళ్ళు ఇచ్చేయమంటే సిద్ధమవుతామా 2 కిడ్నీలు ఇచ్చేయమంటే సిద్ధమవుతామా అంటే మన శరీరమే ఎంత విలువైనది అంత విలువైన శరీరాన్ని అల్లా ఉచితంగా ఇచ్చేసాడు జీవితాంతం ఈ శరీర పవాలు మనకు లోబడి అనేది సేవ చేసుకుంటున్నాయి మరి ఇన్ని అనుగ్రహాలు ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానాహు తాలాకు మనం కృతజ్ఞత చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇక 3వ రుక్నం ఏమిటంటే తస్ఖీరుహా ఫీ తాఅతిల్లా అంటే మన అవయవాలను అలాగే అల్లాహ్ సుబ్హానాహు తాలా మనకు ప్రసాదించిన సంపదను సంతానాన్ని ఎవరి మార్గంలో మనం ఖర్చు చేయాలి అల్లాహ్ సుబ్హానాహు తాలా మార్గంలో మనం ఖర్చు చేయాలి కనుక శుక్ర్ యొక్క ఘనతను మనం తీసుకున్నట్లయితే దైవ ప్రవక్తలు అల్లాహ్ సుబ్హానాహు తాలా ఇవాళ కృతజ్ఞతా భావంతో మసలుకున్నారు అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ను అడిగినప్పుడు అఫలా అకున అబ్దన్ షకూరా అని ఆ సందర్భంగా ఆయన సెలవీయడం అనేది జరిగింది సహాబాలు అల్లాహ్కు కృతజ్ఞత చెల్లించారు ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే సజ్జన మన పూర్వీకులందరూ కృతజ్ఞత కలిగి జీవించారు అదే విధంగా అభిమాన సోదరులారా మనం ఎలా కృతజ్ఞత చెల్లించుకోవాలి అంటే నోటి కృతజ్ఞత అనేది అల్హమ్దులిల్లాహ్ లాంటి పదాలు అయితే మన శరీర అవయవాలకు సంబంధించింది ఆయన ఆదేశించిన వాటిని పాటించడం వారించిన వాటి నుండి దూరంగా ఉండడం అలాగే సజ్దయ్య శుక్రు చేయడం గాని దువా చేయడం గాని అల్లాహ్ అనుగ్రహాల గురించి మనం చింతన చేయడం గాని ఇవన్నీ అల్లాహ్ కృతజ్ఞత మనం చెల్లించుకునే విధానాలు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అల్లాహ్కు మనం కృతజ్ఞత చెల్లించుకోవాలంటే మనకు పనికొచ్చే యొక్క సాధనాలు ఏమిటంటే తరచు మనం మనకన్నా పై స్థాయి వ్యక్తిని చూస్తూ ఉంటాం అలా కాకుండా ఆర్థికంగా ఆస్తిపరంగా అందపరంగా ఏ రకంగా తీసుకున్నా మనకన్నా బలహీన స్థాయిలో ఉన్న వ్యక్తులు కనుక మనం గమనించినట్లయితే అల్లాహ్ అనుగ్రహం ఎంత విలువైనది అనేది మనకు అర్థమవుతుంది అలాగే అభిమాన సోదరులారా అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మనం సద్వినియోగపరచుకోలేకపోతే వాటిని ప్రోగు చేసి పెట్టుకోకూడదు అలాగే అభిమాన సోదరులారా ఎవరైతే అల్లాహ్ కృతజ్ఞత చెల్లించకుండా ఏవరు పాటుకు గురై ఉన్నారో వారందరి నుండి మనం దూరంగా వసులుకోవాలి ఇక అంతిమంగా
మనం అల్లాహ్ యల కృతజ్ఞత కలిగి జీవించకపోతే మనకు ప్రాప్తమై ఉన్న అనుగ్రహాలన్నిటినీ మనకు ఇచ్చిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా తిరిగి తీసుకోగలడు కూడా. ఈ రోజు వైదొలిగిన ఈ పరిస్థితి మళ్ళీ భయంకరంగా మారి మరొక మారు మన జీవితంలో రావచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క కృపానుగ్రహాల ఎడల ఎంత వినయ విధేయతలు అంతే అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనల్ని అనుగ్రహిస్తాడు. కనుక అంతిమంగా అల్లాహ్ యొక్క మాటకున్న మాట నేను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు, లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్ వలఇన్ కఫర్తుమ్ ఇన్న అదాబీ లషదీద్. మీరు కృతజ్ఞత కలిగి జీవించారా, మసలుకున్నారా, అన్ని విషయాల్లోనూ నేను శుభాన్ని సమృద్ధిని ప్రసాదిస్తాను. ఒకవేళ మీలో అవిధేయత అనేది పొరసూపిందా, అప్పుడు గుర్తు పెట్టుకోండి నా శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరిస్తున్నాడు కూడా. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మనం దువా చేయాలి. ఓ అల్లాహ్, నిన్ను స్మరించే నాలుకను మాకు ప్రసాదించు, అలాగే నీ కృతజ్ఞత నిండిన హృదయాన్ని మాకు ప్రసాదించు, నువ్వు ఇష్టపడే కర్మలు చేసుకునేలా దీవించు అని అల్లాహ్ సుబ్హానహు వతాలాకు దువా చేయడమే కాకుండా మాకు ప్రాప్తమైన అనుగ్రహాలు ఇవి సదా ఇలానే కొనసాగేలా దీవించు స్వామి అని కూడా అల్లాహ్ను మనం వేడుకోవాలి. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, అల్లాహ్ అనుగ్రహాన్ని ఓ 2 నిమిషాలు మనం స్మరించుకున్నా మన హృదయం కృతజ్ఞత నిండిపోతుంది. కనుక ఆ కృతజ్ఞత భావం మన జీవితంలో కనుక చోటు చేసుకున్నట్టయితే శుభాలే శుభాలు, అదే అవిధేయత కనుక చోటు చేసుకున్నట్టయితే ఉన్న యొక్క ఈ మంచి స్థితిని చాలా దౌర్భాగ్య స్థితిగా మారే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు మేలును కలుగజేయాలి. సకల కీళ్ల నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని రక్షించాలి. ఆమీన్. بارك الله بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم. الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم انصر الاسلام والمسلمين، اللهم انصر الاسلام والمسلمين، اللهم اعز الاسلام والمسلمين، اللهم اعز الاسلام والمسلمين، اللهم احسن عاقبتنا في الامور كلها واجنا من خزي الدنيا وعذاب الاخره، اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين، امين. الله لنا ولكم في القرآن الحكيم ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى قادر والله غفور رحيم وآخر دعوانا أن الحمد لله رب العالمين.